మలా, మేము దగ్గుతున్నాం, ఏంది విషయం? మలా గారు ఏం లేదు సార్, సర్ది బాగా అయింది. సర్ది అయింది, గొంతు నొప్పి పట్టింది. ఒకటే తుమ్ములు తుమ్ములు కావు. డాక్టర్ గారికి సంప్రదించకూడదా, ఆసుపత్రికి పోవడం? పోయినా సార్, పోయిన మందులు ఏదో తెల్ల మందు, పచ్చ మందు, ఎర్ర మందు రాసిండు, మింగుతూనే ఉండే సార్. అంతేనా? అయ్యో, దాని గురించి ఎంత అయిపోతే అయితే వెళ్ళి. మరి ఏం చేయాలి సార్, గొంతంతా నొప్పి పట్టింది, ఏదో చెప్పండి సార్. మీ కాడికి వచ్చిన ఏం లేదు, మన పురాతన నుంచి మనకు తెలియని చెట్లు చాలా మన కళ్ళ ముందులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఒక రోజు చెప్పినా తప్పదు, ఒక ఒక రోజు మొత్తం చెప్పినా తరగని వనమూలికలు ఉన్నాయి. మన నల్లమల ప్రాంతంలో పుట్టి ఒక ఔషధం గురించి తెలుసుకోవడం తెలివి తక్కువ తరం. నీకు ఒక మంచి చెట్టు గురించి చెప్తా, మనందరం ఇళ్లలో పూజించేది, అమ్మ తర్వాత అమ్మ అయినటువంటి తులసమ్మ మొక్క గురించి చెప్తా. చెప్పండి సార్. తులసమ్మ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. తులసమ్మ వలన దగ్గు, తుమ్ములు, జ్వరము అన్నిటికీ అవసరమయ్యే వనమూలిక చెట్టు తులసమ్మ. ప్రతి ఒక్కరూ వాడండి. తులసమ్మ ఆకులు తీసి మన చేతిలో నలిపి నోటిలో వేసుకొని పండిన మింగినట్లయితే ఎమర్జెన్సీలో దగ్గు అనేది తక్కువవుతుంది, క్యాన్సర్ కూడా తక్కువవుతుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం మన మలయా గారు కూడా చెప్తారు. దాని గురించి మిత్రులారా, ఇగో చూడండి, ఇది తులసమ్మ మొక్క. ఈ మొక్కను తీసుకొని మన స్త్రీలు ఏం చేస్తారంటే, ప్రతిరోజు మార్నింగ్ ఇంటి ఆవరణలో నాటుకొని వీటిని ఒక దైవం లాగా, ఒక దేవుడి లాగా పూజ చేస్తారు. అదే మాదిరిగా దీనిలో ఎన్నో ఔషధ రసాయన పదార్థాలు ఉంటాయి. ఈ రసాయన పదార్థాలు మనం సేవించినట్లయితే మనకు దగ్గు, దమ్ము, జ్వరము, సర్ది, ఈ గొంతు నొప్పి, ఇట్లాంటి వ్యాధులకు ఇది ఉపయోగపడుతుంది. మన నల్లమల ప్రాంతంలో అనేకమైన వృక్షాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనటువంటిది తులసమ్మ. ఎందుకంటే ఇది మనకు సర్వరోగ నివారిణి అనుకుంటున్నాము. ఇది ఒక ఔషధ మూలికము. మీరు తింటే వీటి నుంచి అనేకమైన రోగాలకు ఉపయోగపడుతుంది. ఇది తినండి, వాడండి మిత్రులారా. అందరికీ శుభాభివందనాలు. సేమ్ అట్లనే ఉంది. మిత్రులారా, మన మల్లయ్య గారు చెప్పినట్టు తులసి మొక్క గురించి ఎన్ని లాభాలు ఉన్నారో మరి నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో ఒక వనమూలిక గురించి మీకు మన నల్లమల్ల దొరికే వీడియో గురించి మళ్ళీ ఇంకో వనమూలికతోటి మీ ముందుకుంటాను. ఫ్రెండ్స్, బాయ్.